ಓಂ ವಿಘ್ನ ವಿನಾಯಕಾಯ ನಮ ಶಿವಾಯ ನಮ ಶಿವಾಯ ನಮ ಶಿವಾಯ ಹರ ಹರ ಶಂಭೋ ಮಹಾದೇವ ಶಿವ ಶಿವ ಶಂಕರ ಮಹಾದೇವ ಓಂ ವಿಘ್ನ ವಿನಾಯಕಾಯ ನಮಃ ವಿಘ್ನೇಶ್ವರಾಯ ನಮಃ ಭೋಳಾ ಶಂಕರಾಯ ನಮಃ ಹರ ಹರ ಶಂಭೋ ಶಂಕರ ಶಂಭೋ ಶಂಕರ రేజింతల శ్రీ స్వయంభూ సిద్ధివినాయక స్వామివార్ల ఆలయ గర్భాలయమునకు బంగారు వాకిలి సువర్ణ కవచం సువర్ణ ద్వారము చేయుటకు సంకల్పించనైనది. భగవద్భక్తులు ఈ మహత్కార్యమునందు తమ వంతు ఒక గ్రాము మొదలుకొని ధన కనక రూపంతో సేవలను అందించాలని అందిస్తే మీకు ఆశీర్వచనాలు అందుతాయని దైవ సంకల్పం పొందుతారని కోరుచున్నాం. సిద్ధి వినాయక ఊయల సిద్ధి వినాయక ఊయల. ఈ యొక్క సిద్ధి వినాయకుని యొక్క గర్భ మందిరాన్ని మీరు చూస్తారు, గర్భగుడిని మీరు చూస్తున్నారు, లోపల భాగం మీరు చూస్తున్నారు. రేజింతల గ్రామంలో వెలిసి స్వయంభుగా వెలిసినటువంటి సిద్ధి వినాయకుని మందిరం ఇది. ఇవి ద్వారాలు. ఇది కోరికలు తీర్చే చెట్టు, ఇది కల్పవృక్షం. ఇది భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ విరాజిల్లుతున్నటువంటి కల్పవృక్షంగా పేరుగాంచినది. భక్తులు వేలాదిగా ముడుపులు చెల్లించినటువంటి విధానాన్ని కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. వినాయకుడు స్వయంభుగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రం ఇది. రేజింతల గ్రామంలో విజయవంతంగా వెలిసి మరి భక్తులకు ఎన్నో వరాలను ఇస్తూ నిత్యం విరాజిల్లుతున్నటువంటి వినాయకుడు, విఘ్నేశ్వరుడు, శివపుత్రుడు, పార్వతి తనయుడు. తెలంగాణ రాష్ట్రంలో జీవించేవాడు కావచ్చు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. నిత్యం అన్నదానం అనేది ఇక్కడ జరుగుతూనే ఉంటుంది భక్తుల కోసం. కాబట్టి మీరు ఈ గుడిని ఇంకా మీరు చూడనట్లయితే, సందర్శించినట్లయితే తప్పనిసరిగా ఈ గుడిని సందర్శించండి. అద్భుతమైనటువంటి విజయాలు పొందుతారు. మీ యొక్క వ్యాపార రీత్యా కావచ్చు, మీ ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఇంకా కుటుంబ కలహాలు కావచ్చు, కుటుంబంలో సఖ్యత కావచ్చు, సంతోషాలు కావచ్చు, అన్నీ మీకు సకలం మీకు హ్యాపీగా అందజేస్తాడు విఘ్నేశ్వరుడు. మనకి తెలుసు, ఎందుకంటే ఇంట్లో ఏ కార్యం జరిగినా కానీ ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజనే చేస్తుంటాం. కాబట్టి విఘ్నేశ్వరుని మీరు తలుసుకోండి, ఈ యొక్క మందిరాన్ని చూడండి, మీకు శుభాలు కలుగుతాయి అన్నట్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మందిరాన్ని మీకు చూపిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే విఘ్నేశ్వరుని మనం సందర్శించినట్లయితే పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మనకు అందుతుంది. ఎందుకంటే పార్వతికి పరమేశ్వరుడికి మరి కుమారుడు కాబట్టి, గణపతి కాబట్టి, విఘ్నేశ్వరుడు కాబట్టి, వినాయకుడు కాబట్టి ఇతన్ని మనం ఎప్పుడైతే పూజిస్తామో పార్వతీ అమ్మవారు కూడా ఆమె యొక్క కృపా కటాక్షాలు మన మీద ఉంచుతుంది ఫ్రెండ్స్.
సువిశాలమైనటువంటి ప్రాంగణంలో స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో వెలిసి ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి మందిరం మీరు పూర్తిగా చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వినాయకుని యొక్క మందిరం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, నలుగురికి షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. జహీరాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి మందిరం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ దైవ సన్నిధానం మీకు నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా లైక్ చేయండి. ఈ విఘ్న వినాయకుడు మీ యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని, మెండైనటువంటి దీవెనలు మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎటువంటి అవరోధాలు, అవాంతరాలు, చిక్కులు, చికాకులు, కలతలు, కల్మషాలు ఏమీ లేకుండా మీ కుటుంబాలని మంచిగా విజయవంతంగా వర్ధిల్లే భాగ్యం వినాయకుడు మీకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్.